అమరావతి రాజధానిలో అంతర్భాగం ఉన్నటువంటి మంగళగిరి ఆంధ్ర క్రికెట్ స్టేడియానికి మంచి రోజులు రానున్నాయి. వాస్తవానికి క్రికెట్ స్టేడియం ఎప్పుడు పూర్తయినప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలోనే పేరుకు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అయినప్పటికీ కేవలం జిల్లా స్థాయి మ్యాచెస్ మాత్రం ఇప్పటివరకు జరుగుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకు నేపథ్యంలోనే ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి వివిధ రకాలైన కార్యకలాపాలను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈరోజు సాయంత్రం విజయవాడ ఎంపీ కేసీ చిన్నయ్య గారు ఇప్పటివరకు అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ స్టేడియంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో మరో సంవత్సర కాలంలో ఈ ప్రాంతవాసులకి ఎంతో ఉపయోగపడేటువంటి ఈ యొక్క క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామని విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ముందుగా మౌలిక సదుపాయాలతో పాటు గతంలో ఉన్నటువంటి సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 23 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ క్రికెట్ స్టేడియం నిర్మించారు. అయితే ఇప్పటి వరకు కేవలం జిల్లా రాష్ట్ర స్థాయి మ్యాచెస్ మాత్రమే జరుగుతున్నాయి. పేరుకు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అయినప్పటికీ లోపలికి వెళ్ళడానికి సరైనటువంటి రోడ్డు రవాణా లేదు. అదేవిధంగా ఇటువైపు నుంచి వెళ్ళేటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఎంతో ప్రతిబంధకంగా మారింది. రానున్న కాలంలో రైల్వే అధికారులతో మాట్లాడి నిర్మల్ రోడ్డు మీద ఉన్నటువంటి రైల్వే ట్రాక్పై ROB నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని కొద్దిసేపటి క్రితం విలేకరుల సమావేశంలో తెలిపారు. అసోసియేషన్స్ క్లబ్స్తో కలిపి మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయంలో ఇక్కడికి వచ్చి మొత్తం స్టేడియం మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా చాలా బాధాకరమైన విషయం, కాంట్రాక్టర్ లేక గత 5 సంవత్సరాల నుంచి ఈ స్టేడియం మూలబడిపోయింది. అంతేకాకుండా డిజైన్ లోపం వల్ల పలు మార్పులు చేశారు. వీటిని అర్జెంటుగా ఇవాళ కాంట్రాక్టర్తో సెటిల్ చేసుకుని స్టేడియంని మళ్ళీ మొదలు ప్రారంభించాలి. ముఖ్యంగా అమరావతి ప్రాంతం, రాజధాని ప్రాంతం, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కోరిక ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చూడాలని అనుకుంటున్నారు ఎప్పటి నుంచో. కానీ ఒక్క అడుగు కూడా గత 5 సంవత్సరాల్లో వేయలేకపోయింది ఈ స్టేడియం. వాటిని పరిష్కరించి కాంట్రాక్టర్తో ఉన్న ఇష్యూలు, లీగల్ ఇష్యూలు అన్నీ కూడా సెటిల్ చేసుకుని త్వరలో ఒక 2-3 నెలల్లో ఇక్కడికి ఈ స్టేడియంని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి సంవత్సరం లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగే విధంగా స్టేడియాన్ని సిద్ధం చేయడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం. ఇవాళ నిజంగా స్టేడియం పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నో 10 సంవత్సరాల నుంచి స్టేడియం పని జరుగుతుంది. ఈ ప్రాంత వాసుల యొక్క కళ, ఈ కళను నిజం చేయడానికి మేము గత 5 సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా చేయలేదంటే మనం అర్థం ఎంత కక్షపూరితంగా గత ప్రభుత్వం వ్యవహరించో మనం అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఈ స్టేడియాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత ప్రజల ఆశయాలు అనుగుణంగా స్టేడియాన్ని సిద్ధం చేయబోతున్నాం. వారికి ఇచ్చారు, వాళ్ళు దివాళా తీశారు, వాళ్ళ దివాళా ప్రక్రియ కోర్టులో ఉన్నట్టున్నాయి. లీగల్ పరిష్కారం చేయకుండా స్టేడియంను మనం ఏమీ చేయలేము ఇవాళ. కాబట్టి స్టేడియంను ముందుగా IVRCLతో మాట్లాడి సెటిల్ చేసుకుని ముందు స్టేడియాన్ని రెడీగా సిద్ధం చేయాలి. మార్పులు ఎందుకంటే ఎక్కడైతే డ్రెస్సింగ్ రూములు ఉన్నాయో, ఎక్కడైతే మెయిన్ స్పేస్లు ఉన్నాయో కొంచెం రెస్ట్ రూములు ముందుకు వచ్చినాయి. ఎక్కడా లేని విధంగా అటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. విజిబిలిటీ కొంచెం ఇబ్బందిగా ఉంది స్టాండ్స్లో, ఆ విజిబిలిటీ కూడా క్లియర్గా చేయాలి. డ్రెస్సింగ్ రూములు కొంత మార్పు ఉంది. ఇటువంటి డిజైన్లు అన్నీ కూడా కన్సల్టెంట్స్కి అప్పచెప్తే కానీ ఇది పూర్తవుదు. అవన్నీ కన్సల్టెంట్స్కి అప్పచెప్పినాక ఏమేమి మార్పులు చేయాలో మీ ముందుకు వివరిస్తారు. ఈ నిర్మాణంలో సరిదిద్దాల్సిన పనులన్నీ మేము ఇవాళ ఇది వచ్చి పర్యవేక్షించాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరం కూర్చునేంతవరకు ఎపెక్స్ బాడీ లేదు. 8వ తారీఖుకి ఎపెక్స్ బాడీ వస్తుంది. ఈ ఎపెక్స్ బాడీ వచ్చే లోపల అసలు సమస్యలు ఏమున్నాయి, రాష్ట్రం మొత్తం మీద క్రికెట్కి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయని ముందు మేము మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే